రెండవది కుటుంబ సమస్యలైనా భార్యాభర్తల మధ్య బంధం, భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యల గురించి, అన్నదమ్ములు ప్రేమ ఆప్యాయతల గురించి, కుటుంబంలో ఆరోగ్యాలు ఆరోగ్యాల గురించి జరుగుతున్న ఖర్చుల గురించి. ఇక కుటుంబ భార్యాభర్తల సమస్యలకు వచ్చేసరికి ఏదైనా కుటుంబ సమస్యలు అంటే అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఇలాగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్లో ఉన్న సమస్యలు ఇంతకుముందు ఒకరికి ఒకరికి పడక కొన్ని ఇబ్బందుల సమస్యలు ఎదురవుతూ అన్నదమ్ములు విడిపోయే కడుగు వచ్చి తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి ఆలోచించి అనారోగ్య పరిస్థితులు పడి భార్యాభర్తల మధ్య కూడా కొన్ని కలయికలు ప్రేమాభిమానాలు సంతోషాలు లేక అంత ఒకరికొకరికి మధ్య ఎక్స్ట్రా అంటే ఒకరికొకరి మధ్య పడనేటువంటి కొన్ని సమస్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి కూడా వీరు బయటపడటానికి ఈ సమయకాలం అన్ని విధాలుగా వారికి కలుస్తుందని చెప్పాలి. ఏ విధంగా చూసుకున్నా ఇరువురు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలై ఉంటే అవి వారి నుంచి తొలుచుకుపోయి ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. చిన్న చిన్న విషయాల్లో కొట్లాటలు సిగాకులు వచ్చి వారిని చూసి పిల్లలు బాధపడే పరిస్థితుల నుంచి కూడా బయటపడతారు. ఆర్థికంగా కుదురు లేనప్పుడు భార్య భర్తని చిన్న విషయంలో చూస్తుంది కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులు కుదురుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతి మధ్య అన్యోన్యం పెరుగుతుంది. ఒక సంతోషం ఇంట్లో తోడైనప్పుడు ఒకరికి మధ్య ఆప్యాయతలు పెరిగి చాలా దగ్గర జీవితం జీవించేటటువంటి పరిస్థితులు జరగడం చాలా బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య బంధుత్వాలు ఏర్పడతాయి. అమ్మా నాన్నల బిడ్డల గురించి ఆలోచించి ఆ తల్లిదండ్రుల గురించి బిడ్డలు ఆలోచించడం, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య ఉమ్మడి జీవితం ఏది చేయాలనుకున్న నలుగురిని సంప్రదించుకొని చేయటం, అటువంటి పరిస్థితులు కూడా చక్కగా ఎదురే ఒక అభిమానమైన ఆప్యాయతల మధ్య జీవించడం జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఖర్చులు అవుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కిడ్నీ సంబంధించినవి, రక్తానికి సంబంధించినవి, ఇన్ఫెక్షన్ సంబంధించినవి, తలకు సంబంధించినవి ఇటువంటి వ్యాధులు కొంతమేర ఇబ్బంది పెట్టినప్పటికీ సిజీరియన్స్తో కాకోకుండా మందులతోనూ మెడిసిన్స్తోనూ తగ్గే పరిస్థితులు జరుగుతాయి. ఇక కొంతమేర ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుంది. అలాగే ఈ యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా కొంతమేర ఎదుగుదల బాగుంటాం, ఆరోగ్యం కాపాడుకోవడానికి నూతన నిర్ణయాలు తీసుకోవడం కూడా చేస్తారు. కొన్ని ఖర్చులు కూడా ఆరోగ్య ప్రభావంగా నష్టపోయినప్పటికీ పర్వాలేదనిపించే విధంగా ఈ రాశి కలిగిన వారు ఉంటుంది. శక్తిపీఠాలను దర్శించి వంశపారంపర్యంగా నాగసాధు అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన శ్రీనివాసరాజు గారు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం, చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి. మిత్రులు శత్రువులుగా మారడం, ధనం నిలకడ లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవడం, ప్రేమించిన వారు దూరమవడం, సంతానం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, చదువు మీద ధ్యాస లేకపోవడం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్ట గ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి.